Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విజయవాడకు ఇద్దరు సీఎంలు. అసలు విషయం ఏంటంటే విజయవాడ కీలక రాజకీయ సమీకరణాలకు కేంద్రంగా మారనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీహార్ సీఎం నితీష్ విజయవాడకు రానున్నారు. జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఈ ఇద్దరు నేతలు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఢిల్లీ పర్యటనలో భాగంగా బీహార్ సీఎం నితీష్ పలు పార్టీల నేతలతో సమావేశమయ్యారు. ఇప్పుడు వీరిని విజయవాడకు రావాల్సిందిగా ఆహ్వానం అందింది. అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడలో సిపిఐ జాతీయ మహాసభలు జరగనున్నాయి. ఈ మహాసభలకు 29 రాష్ట్రాల నుంచి సిపిఐ నేతలు హాజరవుతున్నారు. జాతీయ స్థాయిలో సిపిఐ ముఖ్య నేతలు విజయవాడకు రానున్నారు. ఈ సమయంలోనే సమావేశాలకు రావాల్సిందిగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సిపిఐ ఆహ్వానించింది. అందులో తెలంగాణ, బీహార్, కేరళ, తమిళనాడు సీఎంలు ఉన్నారు. సిపిఐ నేతలతో పాటు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, ఆర్ఎస్పీ ఫార్వర్డ్ బ్లాక్ నేతలు కూడా ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. తాజాగా మునుగోడు ఉప ఎన్నిక కోసం సిపిఐ, టీఆర్ఎస్ కలిశాయి. బీజేపీని ఓడించడం కోసం టీఆర్ఎస్తో కలుస్తున్నట్లు సిపిఐ నేతలు ప్రకటించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో విజయవాడకు తెలంగాణ ముఖ్యమంత్రి వస్తున్నారనే సమాచారం ఏపీ రాజకీయాల్లోనూ ఆసక్తికరంగా మారింది. 3 ఏళ్ల క్రితం సీఎం కేసీఆర్ విజయవాడ వచ్చారు. ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన నివాసానికి కేసీఆర్ వచ్చారు. 2019 జూన్లో కేసీఆర్ ఏపీ సీఎంతో సమావేశమయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రంగా 2 రాష్ట్రాల అంశాలపైన ఇద్దరు సీఎంలు అధికారులతో సమీక్షలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలు తరువాతి కాలంలో కొనసాగలేదు. ఇక ఇప్పుడు సిపిఐ జాతీయ మహాసభల్లో భాగంగా 14 అక్టోబర్ భారీ ర్యాలీ, 15 బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి హాజరవుతారని సిపిఐ నేతలు చెబుతున్నారు. దీంతో కేసీఆర్ విజయవాడ పర్యటన ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది.